ప్రతి కుర్రోళ్ళ లైఫ్లో ఫ్రెండ్స్, పార్టీస్, వాటితో పాటు ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. హలో కావ్య, అసలు ఏం జరిగిందే? సిద్ధుగాడు ఎందుకు ఇలా తాగుతున్నాడు? అసలు సిద్ధు ఎవడు? వాడి గురించి వీడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు? చూద్దాం. అయ్య సిద్ధు, పొద్దున 8 అయింది, లేకరా దయిద్దుడా. ఛీ, దీని అమ్మ జీవితం. నిద్రలో కూడా రాలేదు మా నాన్న. పొద్దున్నే మొదలెట్టారు యదవలు. రే మమ్మ కార్తీక్, ఎక్కడ ఉన్నావురా? ఇక్కడ బస్టాండ్లో ఉన్నా, నా లవర్ కోసం వెయిటింగ్. ఏంట్రా మమ్మ మమ్మల్ని పట్టించుకోవడం మానేసావు? ఒకసారి మన స్పాట్కి రా, మన ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉన్నారంట, నేను వెళ్తున్నా. లేదురా, తనతో పాటు కాలేజ్కి వెళ్ళాలి. ఇవాళ రావడం కుదరదు, ప్లీజ్ ఏమనుకోమాక. సిగరెట్ ఏంట్రా? ఇది ఎప్పుడు వచ్చిందిరా? ఎంతసేపు అయింది వచ్చి? ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో? ఏం లేదు, సిద్ధుతో మాట్లాడుతున్నా. ఆ యదవ్తో ఇంకా మాట్లాడుతున్నావా? వాడు నా ఫ్రెండ్, ఎప్పుడు కలిసి అప్పుడు మాట్లాడతా, ఎప్పుడు కలిసి అప్పుడు కలుస్తా, నీకెందుకు? సరే, వాడినే లవ్ చేసుకో, నేను వెళ్తున్నా. బంగారం, సారీ బంగారం, పొద్దుండి వెయిట్ చేస్తున్నా. ఆడిప్పుడే ఫోన్ చేశాడు. ప్లీజ్, కాలేజ్ టైం అవుతుంది, బైక్ ఎక్కు. నాకు కాలేజ్కి వెళ్ళే మూలేదు, మూవీకి వెళ్దాం. ఓకే బంగారం.
అది కాదు మా తెచ్చావా? హాయ్ రా సిద్ధు. హాయ్. హాయ్ రా. అవును కార్తీక్ అడేట్రా, అసలు కనిపించి చాలా రోజులు అయింది. ఏమరా బాబు, ఇందాకే కాల్ చేశావు, వాడు వాళ్ళ లవర్తో ఉన్నాడంట. ఏంటి లవ్వా? ఎప్పుడు జరిగిందిరా ఈ ఘోరం? ఏమోరా బాబు, అస్సలు తెలియదు ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు పడిపోయిందో కూడా. అంతేలేరా సిద్ధు, అలాంటి ఘోరాలు అలాంటి ఎదవలకే మరి. అయినా మనం అనేది మర్చిపోతారు లేరా, అది లవ్ ధర్మం. అయినా అమ్మాయిల్లో ఏముంటుందిరా, చూడగానే వెళ్ళిపోతారు. నువ్వు లవ్ చేస్తే తెలుస్తుందిరా బాబు. లవ్వే కదా, చేసేద్దు, వెతకండి రా అమ్మాయిని. ఏంటి లవ్ చేస్తావా? లవ్ చేయడం అంటే చాయ్లో బిస్కెట్ ముందు తిన్నావు అనుకున్నావా? దోలు తీర్పే ప్రాసెస్. లవ్వే కదా, చేసేద్దాం. ఎంతసేపు? మొన్న అనుకోట్లా? అలాగే అమ్మాయిని పడేస్తే సరిపోద్ది. ఆ అమ్మాయి బాల. అబ్బా ఆ అమ్మాయి అస్సలు బాగాలేదు. వీడికి అమ్మాయిని ఎతకడం చాలా కష్టం రా బాబు. అమ్మాయిని ఎత్తడం కన్నా రోడ్డు మీద పులిహోర అమ్ముకోవడం బెస్ట్. ఏ ఆపండ్రా, వాళ్ళ లైఫ్లో కూడా ఖచ్చితంగా ఒక అమ్మాయి వస్తుంది. ఎవరితో వేరు నన్ను కొట్టడానికి? అలా చివింగం వేయడం తప్పు కదండి. ఏంటి స్వచ్ఛ భారత మేము పాటించగానే పక్కెళ్ళు. అది తీస్తే గానీ ఇక్కడ నుండి వెళ్ళను. ఇదేం తలనొప్పిరా బాబు. అరే ఆపరా, అందరూ మనల్ని చూస్తున్నారు. ఏం చేయమంటావు? మీరైనా ఆపండి, అందరూ మనల్ని చూస్తున్నారు. ఏంటండి ఆపేది? అలా చివింగం వేయడం ఎంత తప్పు? ఎన్ని రోగాలు వస్తాయి దానివల్ల? ఆ మాత్రం ఇంగిత లేకుండా ఎలా ఉన్నారండి మీరు? సిద్ధు, అరే బాబు, ఆ తీసుడేందో వేసుడేందో మీరే చూసుకుని రా, నేను పోతున్నా. మోడీ ప్రతిరూపానమే కానీ నువ్వు. నేనున్నాగా నేను తీస్తా, నువ్వు వెళ్ళు. ఇలాంటిది కనుక వీళ్ళ లైఫ్లోకి వస్తే ఈ లైఫ్ భలే ఉంటుందిలే. ఇలాంటిది కాదు, ఇదే వస్తే కరెక్ట్గా ఉంటుంది. అరే నాని. ఆ చెప్పావా? ఇవాళ డేట్ ఎంత? 5th. అయితే ఈ 6 డేస్లో అమ్మాయి ఫ్రెండ్స్ బిహేవియర్ క్యారెక్టర్ అన్నీ తెలుసుకోండి, తర్వాత నుంచి నేను దిగుతా. సరే పదండ్రా. హాయ్రా బావా. పాప పేరు సహస్ర, పాప చదివేది కేబిఎన్ కాలేజ్, ఉండేది ఆర్ఆర్పేట. సండే అయితే పునమి గడికి వస్తుంది. అయితే రేపటి నుంచి మనం దిగుదాం. సరే. కాదు వీడు సిక్కేసేస్తుంది బాబు.
చేసించాలి కానీ పట్టుకో పదరా. అంటే రేపు పొద్దున మన ఇద్దరం లవ్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ మన ఇద్దరం లవ్ చేసుకుంటే ఒరే సిద్ధు అని పిలిస్తే బాగోదు కదా, కొంచెం క్యూట్గా బుజ్జి బంగారం అని పిలిస్తే బాగుంటది కదా. నేను నిన్నెందుకు లవ్ చేస్తా, అసలు నువ్వు నాకు పరిచయం ఉన్నావా? ఐ లవ్ యూ. నువ్వు నన్ను తప్ప ఇంకెవరు లవ్ చేస్తున్నావా? నేను ఒక్క రోజులో వదిలేస్తా నిన్ను. నేను తప్ప ఎవడో భరించాను. హలో సార్, ఒక్క నిమిషం. ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటారా? సంపుత అనే వాడు నా బాయ్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ వాయి ఉండి నాకే ద్రోహం చేస్తావా? సారీ సారీ, వీడి బాధ తప్పించుకోవడానికి అలా చెప్పాను. రే ఎవడ్రా నువ్వు, చోర్సాలే కమ్మీనే, నీకు నా సహా కావాలా? సహా అంటే సహాయమేగా, చాలా కావాలండి. మీరు కనుక నాకు సహాయం చేస్తే పుట్టుపై పిల్లలకి మీ పేరే పెట్టుకుంటా. రే కార్తిక్, ఏం చేస్తున్నావురా? వాడు నన్ను అలా అంటుంటే నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకోదానికే సిగ్గు చేయి. అంటే వాడు సిద్ధు అన్నమాట, నేను కార్తిక్ అన్నమాట, వీడు నేను ఫ్రెండ్స్ అన్నమాట. సిద్ధు అంటే ఇతనా? సారీ అన్నయ్య, అంటే తిను నా ఫ్రెండ్ అన్నమాట. ఇప్పటి నుంచి నాకేమవుతుందో తెలియదు అన్నమాట. మా ఇద్దరికి హెల్ప్ చేస్తే చాలు. ఓయ్ సహా, ఓయ్ ఆగు. ఇదిగో చాక్లెట్. ఏంటి చాక్లెట్? పొద్దుగాలు లేచి స్నానం చేసి మా నాన్నని సతాయించి 500 తీసుకొని నేను టెంప్ట్ చేద్దాం, టెంప్టేషన్ తీసుకొస్తే ఏంటి చాక్లెట్ అంటావా? నాకెందుకు ఇస్తున్నావు? అంటే ఇవాళ చాక్లెట్ తినమంట, మా ఫ్రెండ్ లవ్ చేసుకున్నాను అని చెప్పాడు, సో అందుకే ఇస్తున్నా. ఇంకోసారి నాకు అనిపించనుకో, మా నాన్నకి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తా. సహా సహా సహా, ఏంటే పిలిచినా పట్టించుకోవట్లేదు? ఏం లేదే. ఏమైందే? మూడ్ బాగాలేదు. ఎందుకు చెప్పు, ఏమైందో? ఏం లేదే, వదిలేసే. సరే కానీ ఒకసారి వెనక్కి తిరుగు, ఎవడో బఫోన్ గాడు వాడి లవర్ కనిపిస్తే తంతా అందని చెప్పి టెడ్డీ బేర్ అక్కడ పెట్టి లెటర్ పెట్టి వెళ్ళిపోయాడు. అదొక్కటే ఎందుకు? ఇది కూడా పెట్టుకో. ప్రియమైన సహాకారం,
నువ్వు ఈ లెటర్ చదువుతా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దాంతోపాటు నీకు కొంచెం స్మైల్ కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. నాకు తెలుసు నువ్వు ఒకే ఇచ్చినప్పుడే దొంగతనంగా తీసుకున్నావు, నేను చూశాను. నా మీద నీకు ప్రేమ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నా ప్రపోజల్ ఏం చేసావో కొంచెం కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నా. అందుకే నీ ఫేవరెట్ స్పాట్ పున్నమి ఘాట్. నీకు ఎప్పుడు సండే వస్తే కూర్చొని కాలక్షేపం చేస్తాను కదా, అక్కడికి రా, కన్ఫర్మ్ చేసుకుంటా. ఈరోజు వాడు కనిపిస్తే వాడిని ఎలాగనో వదిలించుకుంటాను. వచ్చేసాను. హాయ్, ఏం చేశాను ఆ ప్రపోజల్? ఇంకోసారి ఆ మాట అన్నా అనుకో, చెప్పు తెగుద్ది. ఏ, నీకు నచ్చలేదా? నువ్వు నాకు నా ఫ్యామిలీకి సెట్ అవ్వవు. నీకు సెట్ అవును అని చెప్పు. నీ ఫ్యామిలీకి సెట్ అవ్వడం అనేది నీ ప్రేమ బట్టి ఉండదు, అది నువ్వు చెప్పలేవు. నీ ఫ్యామిలీకి సెట్ అవునని చెప్తున్నావు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నేను నిన్ను రానిలా కదా మా అమ్మలా చూసుకుంటా. ఎందుకంటే నిన్ను చూసిన ఫస్ట్ సెకండ్ నాకు మా అమ్మ గుర్తు వచ్చింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా లైఫ్ పార్ట్నర్ మా అమ్మలా ఉంటే చాలనుకున్నాను. నాకు ఆ దేవుడు నిన్ను చూపించాడు. నేను బాగా చూసుకుంటాను. నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు రేపు ఇదే స్పాట్కి రా. లేదు రాను, నేను నిన్ను ప్రేమించట్లేదు. రేపు నువ్వు వస్తున్నావు, దానికి నీ కన్నీళ్ళే సాక్ష్యం. సిద్ధు గారు, మీ ఫీలింగ్స్ మీరు చెప్పారు. ఆ ఇంటెన్షన్ అనేది అర్థమైంది, కానీ దానికి నేను సెట్ కాను. నేను దానికి సెట్ కాను కాదు, ప్రేమించే ప్రతి వాళ్ళు ప్రేమకు సెట్ కారు. వాళ్ళిద్దరు మనసులు కలిగే ప్రేమ అవుతుంది. అయినా నీకు లెక్చర్స్ ఇవ్వడానికి రాలేదు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చా. లేదు, ఐఎమ్ సారీ, బాయ్. నాన్న ఎక్కడున్నారా? ఇక్కడే బావా, బయట ఉన్నా, చెప్పు. తన్నే చెల్లిపోతున్నారా? ఇక్కడ నా ప్రపోజల్ కడ అలా తన్నే చెల్లిపోయింది. ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు? ఒక ఫుల్ బాటిల్ తీసుకురా, ఎక్కడ కాకుండా అక్కడ తాగేసి పడిపోదాం. ఏమైంది? హలో హలో హలో, హలో. రే కార్తిక్, ఏమైందిరా సిద్ధుకి? ఎప్పుడూ లేని మందు తెమ్మంటున్నాడు. ఏమైందో తెలియదురా. సరే తీసుకురా, తెలుసుకుందాం. ఓకే మామా. ఏమైందిరా సిద్ధు, ఎప్పుడూ లేని మందు మీద పడ్డావు. నా లైఫ్ బాగానే ఉండేదిరా, కానీ ఆ కార్తిక్ గడి ప్రేమ వచ్చి కెలికేసిందిరా. అప్పటిదాకా సూపర్గా ఉండే నేను ఇలా దేవదాసులు మందు తాగుతా. నా కొడక ఎందుకు వచ్చారా కాకు గారి లైఫ్లోకి? ఏం మాట్లాడుతున్నారా? దీన్ని అమ్మా జీవితం నేనే వదిలేద్దాం అనుకుంటుంటా. కామెడీయా? డూ పేలలేదు. పేల కరెక్టే బ్రో, పేల. మా చెల్లి వచ్చి డిస్టర్బ్ చేసిందని చెప్పలేదు. మీ ఇద్దరి మధ్య ప్రేమ వచ్చి డిస్టర్బ్ చేసిందని చెప్పి మందు మాట్లాడేస్తాను. డైలాగ్ డిస్టర్బెన్స్. ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు,
వాణ్ణి చూసి అమ్మలో ఏముందో చూద్దామని లవ్లో దిగాను. కానీ దీని అమ్మ జీవితం లైఫ్ లాంగ్ దానికి ఫిదారా. అబ్బో, అది లేకపోతే నా జీవితం లేదనిపిస్తుందిరా. దేవుడా, దానికి ఏం చెప్పి కన్విన్స్ చేయాలో ఇప్పటికీ ఏం అర్థం కావట్లేదు. ఎందుకు బ్రో, వదిలేయచ్చు కదా. అది నాతో మాట్లాడకపోయినా పర్లేదురా. గుడ్ డెసిషన్. అది నా పక్క నుండే చాలు. డోంట్ ఇలాంటి గోల్నైనా సాధించేస్తాను. ఏ కార్తీక్, నేను ఎప్పుడూ ఇలా చూడలేదురా. మీరు చాలా మారేది, కానీ అది మాత్రం వీడిని అర్థం చేసుకోవట్లేదు. సరే పదరా, నేను వీడిని తీసుకెళ్తాను, ఇంటి దగ్గర దించేస్తాను. రే లేరా, వెళ్దాం. సిద్ధు, రే లేరా. బాయ్ బాయ్. పోతే నేను ఎక్కడ ఎందుకు, నేను టట్ట. రే ఇక్కడే కూర్చుంటావు ఏంటి? దా బేబీ సారీ, సహస్ర వచ్చింది. నువ్వు చాలా మారావు, కానీ నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈ రెండు రోజులు రెండు యుగాల్లా గడిచాయి. నిన్ను చూడని ఈ క్షణం వరకు నా కళ్ళు నిన్ను వెతుకుతూనే ఉన్నాయి. బుజ్జి, ఐ లవ్ యూ రా. అబ్బాయిలు డైలాగులు చెప్తే బాగుంటుందేమో, కానీ అమ్మాయిలు చెప్తే అంతగా బాగోదు బంగారం. లైఫ్ అంటే లెక్కలేని మన సిద్ధు కార్తీక్ ప్రేమను చూసి ప్రేమించారనుకుంటున్నారా? కాదు కాదు, తన ప్రియురాలి యొక్క మనసును చూసి తన లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నాడు. అలాగే ప్రతి అబ్బాయి లైఫ్లో ఫస్ట్ లవ్ ఉంటుంది, అది సక్సెస్ అయినా అవ్వకపోయినా తన లైఫ్ని మాత్రం తనకు పరిచయం చేస్తుంది.